హైదరాబాద్ పాదబస్తీ డ్యాన్సర్ మృతి కేసు కొలిక్కి వస్తోంది. ఫాతిమా మృతిని పోలీసులు హత్య కేసుగా తేల్చారు. అయితే నిందితులు ఎవరనేది పోలీసులకు సవాల్గా మారింది. హైదరాబాద్ను మర్డర్ కల్చర్ భయపెడుతుంది. రోజుకు ప్రాంతంలో ఎవరో ఒకరు హత్యకు గురవుతూనే ఉన్నారు. తీగ కన్ను లాంటి సీసీ కెమెరా వ్యవస్థ ఉన్నా హత్యలు పరిపాటిగా మారుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో డాన్సర్ సరీన్ ఫాతిమా అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. 3 రోజుల క్రితం ముస్తఫా నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. ఫాతిమాకు 6 సంతానం కాగా గతేడాది భర్త చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం ఆమెనే చూసుకుంటుంది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ అనుమానాస్పద స్థితిలో ఫాతిమా మృతి చెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో డాన్సర్ ఫాతిమా ఒంటిపై పట్టలు లేకపోవడంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాన్సర్ ఫాతిమా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మాచురీకి తరలించారు. మహిళ మెడభాగంలో బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డాన్సర్ ఫాతిమాపై అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు తర్వాత పూర్తి క్లారిటీ వస్తుందన్నారు ఫలక్నుమా సిఐ దేవేందర్. బాధితురాలపై అత్యాచారం జరిగిందా లేక గ్యాంగ్ రేపుకు గురైందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిన్న మనకు సాయంత్రం 8 గంటల ఆ టైంకి 100 కాల్ వచ్చింది. మాకు 100 కాల్ వస్తే అక్కడ సీన్కి వెళ్ళాము. సీన్కు వెళ్ళి ముస్తఫా నగర్ అనే ఏరియా, ఆ ఏరియాలో మేము లోపలికి వెళ్ళి ఇంట్లో పోయి చూడగా ఒక వ్యవస్థ అంటే ఒక లేడీ ఏజ్ అబౌట్ 30 ఉంటుంది, ఆమె పడి ఉన్నది. సో మేము దాన్ని పరిశీలించగా ఏంటంటే ఈ మెడ చుట్టూ మనకు గాయ అంటే ఏదో గొంతు బిగిసినట్టు చుట్టూ స్ట్రాంగ్ వేసినలాగా ఒక రక్త గాయాలు ఉన్నాయి. సో మనకు తెలియటం ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్లో నడుస్తుంది. ఇంకా ఫైనల్ ఏందనేది మనకు తెలియదు. ఇక మొత్తానికి సస్పీషియస్ డెత్గా మేము భావిస్తున్నాం. మొత్తంగా డాన్సర్ మృతిని హత్యగా గుర్తించిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ పై దృష్టి సారించారు. యువతి ఫోన్ కాల్ డేటా ఆధారంగా హత్యపై క్లూస్ టీమ్స్ తో దర్యాప్తు చేస్తున్నారు. తల్లి హత్యకు గురి కావడంతో పిల్లలు అనాథలయ్యారు.